हाय अंदर की नमस्कार डोमेन्स इंटरमीडिएट फर्स्ट ईयर वाले संबंधी आईआईटी जेई ऑनलाइन कोचिंग एमसेट जेई ऑनलाइन कोचिंग लो वीडियो नंबर 2 ई रोज मनम डोमेन्स फाइंड आउट चेसेदी कोई स्पेशल कैटेगरी टाइप ऑफ पॉलीनोमियल्स की दैट मींस एक्सप्रेशंस की मनम डोमेन्स फाइंड आउट चेद्दाम ओक कोत्त शॉर्टकट मेथड नेर्चुकुंदाम प्रोबब्ली मी अंदरिकी ऑलरेडी तेलुसुंटे ओके తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే ఈ మెథడ్ చూడండి. దీని మీద మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగారు, ఐఐటి జేఈఈలో ప్రీవియస్ జేఈఈలో అండ్ ఎంసెట్లలో క్వశ్చన్స్ అడిగారు, చాలా అడిగారు, కొన్ని కాదు చాలా అడిగారు. మనం శాంపుల్ కి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ప్రీవియస్ పేపర్ లో క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే పర్టికులర్ గా ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్స్ కోసమే మనం ఒక వీడియో చేస్తున్నాం ఆల్రెడీ. ప్రీవియస్ ఇయర్ లో అడిగిన ఈ టాపిక్ మీద అడిగిన డొమైన్ మీద అడిగిన క్వశ్చన్స్ అన్నిటితో ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాం. ఈ డొమైన్ గురించి పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ వీడియో చూద్దాం. సో బట్ ఈ రోజు మాత్రం ఇప్పుడు ఈ టాపిక్ లో కూడా అక్కడ వచ్చినవి మనం ఒకసారి మెన్షన్ చేసుకుందాం. రైట్, చూడండి, ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ అంటే క్వశ్చన్ రాద్దాం, డొమైన్ క్వశ్చన్ రాద్దాం. క్వశ్చన్ రాస్తే మీకు అర్థం అవుతుంది. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/√(x+2) ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ అని అడుగుతాడు. దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, మేము బేసిక్ వీడియోలో చెప్పిన విషయం ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ ఎలా చూడాలి, ఇచ్చింది ఒక రాడికల్ ఫంక్షన్ అంటే రూట్ లో ఉన్న ఫంక్షన్, ఒక ఫ్రాక్షన్, రేషనల్ ఫంక్షన్ ఫ్రాక్షన్ లో ఉందా, రాడికల్ లో ఉందా, లాగరిథమిక్ లో ఉందా, ఇవి మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది, ఇది జీరో కాకూడదు, ఈ డినామినేటర్ లో ఉన్న ఈ పార్ట్ జీరో కాకూడదు, రైట్. అండ్ ఈ రూట్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది, రూట్ లో ఉన్న టర్మ్ పాజిటివ్ అయినప్పుడు. రూట్ లో ఉన్నది పాజిటివ్ అవ్వచ్చు జీరో అవ్వచ్చు, రూట్ డిఫైన్ అవ్వడానికి. స్క్వేర్ రూట్ డిఫైన్ అవ్వాలంటే జీరో అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు, కానీ జీరో అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ లేదు కదా, ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి. సో ఇక్కడ మన కండిషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ షుడ్ బి గ్రేటర్ దాన్ జీరో. ఈ క్వశ్చన్ నచ్చి చూడండి, మనం ఇప్పుడు మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి, ఈ రూట్ లో ఉన్న ఈ టర్మ్ షుడ్ బి గ్రేటర్ దాన్ జీరో. ఒకవేళ ఇన్ కేస్ క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సింపుల్ గా రూట్ లోని ఈ క్వశ్చన్ అడిగింది, ఫ్రాక్షన్ లో కాదు, ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఫ్రాక్షన్ లో కాదు ఇలా అడిగాడు. ఇప్పుడు డొమైన్ అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఫ్రాక్షన్ కాదు కాబట్టి ఇప్పుడు ఇది జీరో అవ్వచ్చు, ఇక్కడ జీరో పర్మిషన్ ఉంది, రూట్ లో జీరో ఉండొచ్చు, రూట్ లో ఉన్న టర్మ్ జీరో కావచ్చు పాజిటివ్ కావచ్చు. అప్పుడు మనం ఇదే కేసు దీనికైతే ఎట్లా తీసుకుంటాం, ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ కెన్ బి గ్రేటర్ దాన్ కెన్ బి ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అంటాం. సో దీనికి దీనికి ఉన్న డిఫరెన్స్, ఇక్కడైతే జీరో ఈక్వల్ అవ్వకూడదు, ఇక్కడ అయినా పర్లేదు, ఓకేనా, రైట్. దీన్ని సాల్వ్ చేద్దాం. మీకు జనరల్ మెథడ్ చెప్తాను, ఇప్పుడు బేసికల్ సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను నేను, తర్వాత మనం బేబీ కార్ మెథడ్ లో. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఇది ఒక ప్రొడక్ట్ అండి, సంథింగ్ ఇంటూ సంథింగ్, సంథింగ్ ఇంటూ సంథింగ్ షుడ్ బి పాజిటివ్, గ్రేటర్ దాన్ జీరో అంటే పాజిటివ్, జీరో కన్నా పెద్దది పాజిటివ్. సంథింగ్ ఇంటూ సంథింగ్ ఆన్సర్ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది చెప్పండి, ఇది నెగటివ్ అయినప్పుడు వస్తుంది, అంటే నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ కూడా పాజిటివ్ కావచ్చు. అంటే వీళ్ళ రెండిటి ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వాలంటే, ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇండివిజువల్ గా వీళ్ళిద్దరు ఎలా అయి ఉండాలి, ఎక్స్ ప్లస్ టూ పాజిటివ్ అయి ఉండాలి, ఎక్స్ మైనస్ త్రీ పాజిటివ్ అయి ఉండాలి, రెండు పాజిటివ్ అని అవ్వాలి, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్ వస్తుంది. లేదా ఎక్స్ ప్లస్ టూ నెగటివ్ కావాలి, ఎక్స్ మైనస్ త్రీ నెగటివ్ కావాలి. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం, ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ టూ అంటాం, ప్లస్ టూ అడిగిపోతే మైనస్ టూ, అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ త్రీ, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ మైనస్ టూ. మీకు చెప్తాను షార్ట్ కట్ మెథడ్ ఉంది, ఇంత స్టోరీ అవసరం లేదు. మనకి మ్యాథమెటిక్స్ లో కంపల్సరీగా షార్ట్ కట్ మెథడ్స్ ఎన్నో ఉంటాయి, ఇన్ఫినిట్ ఉంటాయి, ప్రతిదీ షార్ట్ కట్ మెథడ్ నేర్చుకోకండి. అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీకు బ్రెయిన్ సరిపోదు, ఎందుకంటే మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, అన్ని ఐఐటి జేఈ ఎంసెట్ లకి ప్రిపేర్ కావాలి, అన్నిటికీ అన్ని లెక్చరర్లు అన్ని టాపిక్స్ లో దీనికో షార్ట్ కట్ దీనికో షార్ట్ కట్ అంటారు. నో, షార్ట్ కట్స్ ఎవరికి గుర్తుపెట్టుకోవాలంటే బాగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ కి షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ సార్లు రిపీట్
ఎక్కువ సార్లు మనం వర్క్ చేసే వాడికి షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చిన్న దానికి షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే అసలు మనం ఏది గుర్తుండదు. మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ మీరు షార్ట్ కట్లు నేర్చుకున్నా గుర్తుపెట్టుకోండి, అందరు స్టూడెంట్స్ కి నేను చెప్తున్నాను, ఎక్కడ మీరు షార్ట్ కట్ నేర్చుకున్నా ఫస్ట్ మీరేం నేర్చుకోవాలంటే ఆ షార్ట్ కట్ కన్నా ముందు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ అనేది మీకు పర్మినెంట్. ఒకవేళ షార్ట్ కట్ ఎగ్జామ్ లో గుర్తుకు రాకపోయినా కాన్సెప్ట్ పర్మినెంట్. కాన్సెప్ట్ నేర్చుకున్నాక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, కాన్సెప్ట్ చాలా లెంగ్దీగా ఉంది, అర్థమైంది కానీ లెంగ్దీగా ఉంది, అరే దీనికంటే ఇది బాగుందే అనే ఒక రిలీఫ్ ఫీలింగ్ కలుగుతుంది షార్ట్ కట్. మీరు కాన్సెప్ట్ నేర్చుకోకుండా డైరెక్ట్ షార్ట్ కట్లలోకి వెళ్ళిపోయారు అనుకోండి, షార్ట్ కట్ విలువ తెలియదు మీకు. దీని విలువ మీకు ఎప్పుడు తెలుస్తుంది, ఒక కష్టం చేస్తే దీని విలువ తెలుస్తుంది. సో కాన్సెప్ట్లే ఇంపార్టెంట్, షార్ట్ కట్ అన్నిటికీ గుర్తు పెట్టుకోకండి. నీడ్ ఉంటుంది డొమైన్స్ లో, ఇప్పుడు షార్ట్ కట్ అవసరం, వేవి కర్వ్ మెథడ్ చాలా అవసరం. వేవి కర్వ్ మెథడ్ లేకపోతే, షార్ట్ కట్ లేకపోతే కొన్నిటికి డొమైన్ చేయటం చాలా పెద్ద టాస్క్ అది, చాలా పెద్ద వర్క్ అది. బట్ అయినా మీకు ముందు ప్రాసెస్ చెప్తా, చెప్తే షార్ట్ కట్ ఈజీ అనిపిస్తుంది, ప్రాసెస్ కూడా గుర్తుంది. ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 3 మైనస్ 3 అడుగుతుంది రైట్. ఒకసారి దీని మీనింగ్ చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ 2, ఎక్స్ గ్రేటర్ దాన్ 3. మైనస్ 2 కన్నా పెద్దది ఎక్స్ అండ్ 3 కన్నా పెద్దది, మైనస్ 2 కన్నా పెద్దది, 3 కన్నా పెద్దది. అండ్ అండ్ మీన్స్ ఇంటర్సెక్షన్, గుర్తుపెట్టుకోండి. అండ్ అండ్ అని ఎక్కడ మీకు వచ్చినా దట్ మీన్స్ ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ ఆర్ కామన్, ఇంటర్సెక్షన్ ఆర్ కామన్. అంతేగా సెట్స్ చాప్టర్ చేశారు కదా 10th క్లాస్ లో, రెండు సెట్స్ కి ఇంటర్సెక్షన్ ఎలా తీసుకుంటారు, ఇందులో ఇందులో కామన్ గానే తీసుకుంటారు. ఇంటర్సెక్షన్ సింబల్ ఇది. ఓఆర్ ఆర్ ఎక్కడ కనపడ్డా దాని మీనింగ్ యూనియన్, అంటే టోటల్. సో ఇంటర్సెక్షన్ అంటే ఎండ్ ఉన్నప్పుడు ఇంటర్సెక్షన్, ఆర్ ఉన్నప్పుడు యూనియన్ తీసుకోవాలి మనం. ఓఆర్ ఆర్ ఉన్నప్పుడు యూనియన్ తీసుకోవాలి, ఎండ్ ఉన్నప్పుడు ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. మన డొమైన్స్ ఎక్కడ వచ్చినా, ఎక్కడ వచ్చినా కూడా. సో ఇప్పుడు ఇక్కడ అండ్ ఉంది, అండ్ అంటే అర్థం ఏంటి, ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే వీళ్ళిద్దరికి కామన్ ఎవరు, వీళ్ళిద్దరికి కామన్ ఎవరు. ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ 2 అంటే అర్థం ఏంటి చూడండి, మైనస్ 2 కన్నా పెద్దవి అంటే ఎటువైపు ఉంటాయి ఇవన్నీ, మైనస్ 2 తర్వాత ఉండేవన్నీ మైనస్ 2 కన్నా పెద్దవి. ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే అర్థం ఏంటి చెప్పండి, మైనస్ 2 ఇది మైనస్ 1, 0 1 2 3, 3 కన్నా పెద్దవి అంటే 3 కన్నా అటుండేవి. వీళ్ళిద్దరికి కామన్ పోర్షన్ ఎవరు, మైనస్ 2 కన్నా పెద్దవి, 3 కన్నా పెద్దవి. ఇద్దరి కామన్ పోర్షన్ ఎవరు, 3 కన్నా పెద్దవే కదా. 3 కన్నా పెద్ద వాళ్ళందరూ, మీకు నేను నిన్న కూడా చెప్పాను, మీకు ఇంకా అర్థం కావాలంటే దీనికి మీరు ఒక ప్రాక్టికల్ వర్క్ చేయొచ్చు. మైనస్ 2 కన్నా పెద్ద వాళ్ళందరికీ ఒక బ్లూ కలర్ వేసుకుంటూ పోండి, ఈ కండిషన్ కి బ్లూ కలర్ వేసుకుంటూ పోండి. అంటే మైనస్ 2 కన్నా పెద్దగా ఉండే వాళ్ళందరికీ బ్లూ కలర్ వేయండి, మైనస్ 1 కి వేయండి, 0 1 2 3 మధ్యలో ఉండే వాళ్ళకు కూడా డెసిమల్ పాయింట్స్ అందరికి బ్లూ వేయండి, 3 కన్నా పెద్దగా ఉండే వాళ్ళందరికీ రెడ్ వేయండి. రెండు కలర్స్ ఏ నెంబర్లకు పడతాయి, ఏ నెంబర్లకు రెండు కలర్స్ వేయాల్సి వస్తుంది, మీరు 3 దాటిన తర్వాత నెంబర్లు అందరికి వేయాల్సి వస్తుంది, 3 దాటిన తర్వాత. 3కి వేరు, 3కి రెడ్ కలర్ వేరు. ఎందుకు, ఇక్కడ 3 కన్నా పెద్దది అన్నాగానే 3కి ఈక్వల్ అని లేదు, గ్రేటర్ దాన్ ఈక్వల్ కాదు ఇది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే 3 కూడా ఇంక్లూడెడ్. సో ఇప్పుడు రెడ్ కలర్ ఎవరికి వెళ్ళి మీరు, 3 కన్నా పై వాటికి. బ్లూ కలర్ ఎవరికి వెళ్ళి, మైనస్ 2 కన్నా పై వాటికి, ఇక్కడ కూడా మైనస్ 2 ఇంక్లూడ్ కదా. సో రెండు కలర్స్ అంటే కామన్, కామన్ గా రెండింటి కామన్ పోర్షన్ ఎక్కడ ఉంటుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ 3. ఈ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 మొత్తం కామన్ పోర్షన్, వీళ్ళిద్దరికి కామన్ పోర్షన్, అంటే వీళ్ళిద్దరికి కామన్ పోర్షన్ ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 3. సో ఈ రెండింటి యొక్క కామన్ పోర్షన్ తీసుకోవాలి. ఓఆర్ ఆర్, ఇది ఆరే కదా, ఇదంతా ఆర్ అన్నట్టు, అంతే కదా. ఇది పాజిటివ్ అవ్వాలంటే ఇద్దరు పాజిటివ్ అవ్వాలి, లేదా ఓఆర్ ఆర్ ఇద్దరు నెగిటివ్ అవ్వాలి. మైనస్ 2 కన్నా చిన్నది, 3 కన్నా చిన్నది, కామన్ పోర్షన్ చెప్పండి. మైనస్ 2 ఇక్కడ 3 అన్నాం, మైనస్ 2 కన్నా చిన్న వాళ్ళందరూ ఇటు ఉంటారు, వీళ్ళందరికీ రెడ్ కలర్ వేసుకుంటూ వెళ్ళండి, లేదా బ్లూ కలర్ వేసుకుంటూ వెళ్ళండి. 3 కన్నా చిన్న వాళ్ళు, 3 కన్నా చిన్న వాళ్ళందరూ ఇటు ఉంటారు, వీళ్ళందరికీ బ్లూ కలర్ వేయండి. ఇప్పుడు చెప్పండి మీరు బ్లూ కలర్ ఎవరెవరికి వేస్తారు, 3 కన్నా తక్కువ 2 కేస్తారు, 1 కేస్తారు, 0 కేస్తారు, మైనస్ 1, మైనస్ 2, మైనస్ 3, మైనస్ 4, మైనస్ 5, అందరికీ బ్లూ కలర్ పడుతుంది. రెడ్ ఎవరికి పడుతుంది, 1 కన్నా సారీ మైనస్ 2 కన్నా చిన్నవి, మైనస్ 2 కి పడదు, మైనస్ 2 కన్నా చిన్నది, మైనస్ 3, మైనస్ 4, మైనస్ 5. అంటే అర్థం ఏంటి, మైనస్ 2 తర్వాత నెంబర్లు అందరికీ రెడ్ కలర్ బ్లూ కలర్ రెండు అప్లై అవుతాయి. అంటే ఈ మైనస్ 2 తర్వాత పోర్షన్ అంతా కామన్ పోర్షన్, దానికి దీనికి కామన్ పోర్షన్. సో కామన్ పోర్షన్ ఇప్పుడు ఏదవుతుంది వీళ్ళిద్దరిలో, ఇది ఎక్స్ లెస్ దాన్ మైనస్ 2.
ఇది డొమైన్ దీనినే మనం ఇంటర్వెల్ ఎలా చూపిస్తామంటే x greater than 3 డొమైన్ ఏంటి 3 కన్నా పై నంబర్లు ఇక్కడ కామన్ పోర్షన్ ఇక్కడ కామన్ పోర్షన్ ఈ కేసులో కామన్ పోర్షన్ ఈ కేసులో కామన్ పోర్షన్ డొమైన్ అవుతుంది ఈ కేసులో కామన్ పోర్షన్ 3 కన్నా పైవి ఈ కేసులో కామన్ పోర్షన్ -2 కన్నా చిన్నది సో డొమైన్ ఇస్ 3 కన్నా పెద్దది 3 టు ఇన్ఫినైట్ ఓపెన్ ఇంటర్వెల్ 3 కి ఇన్క్లూడెడ్ కాదు కదా ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్ x less than -2 -2 కన్నా తక్కువవి ఎక్కడ వరకు మైనస్ ఇన్ఫినైట్ ఇన్ఫినైట్ వరకు ఉంటాయి కాబట్టి మైనస్ ఇన్ఫినైట్ టు -2 ఇది డొమైన్ రాసే పద్ధతి మీరు చెక్ చేసుకోండి ఈ ఈ డొమైన్ లో ఉన్న ఏ నంబర్ అయినా ఇక్కడ యాక్సెప్టబుల్ ఫర్ ఎగ్జాంపుల్ 3 టు ఇన్ఫినైట్ 3 టు ఇన్ఫినైట్ అంటే 5 పెట్టండి 3 పై 1 ని 3 పై 1 యాక్సెప్టబుల్ కదా 5 పెట్టండి 5 ఏంటి 5 + 2 7 5 - 3 2 7 2 రెండు పాజిటివ్ నంబర్లు వచ్చినా కాబట్టి రూట్ డిఫైన్ ఈ రేంజ్ లోకి పెట్టండి ఒకటి మైనస్ ఇన్ఫినైట్ నుంచి -2 -2 కన్నా తక్కువది ఒకటి పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ -3 అనుకుందామా -3 చెప్పండి ఇక్కడ -3 + 2 -3 -3 ఇది -1 ఇది -6 మళ్ళీ వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే పాజిటివ్ వస్తుంది నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ మళ్ళీ రూట్ డిఫైన్ అయ్యి సో చూసారా ఇది డొమైన్ ఇది ప్రాసెస్ యాక్చువల్ గా దీనికి ప్రాసెస్ దీనికి ఇప్పుడు మీకు నేను షార్ట్ కట్ మెథడ్ చెప్తాను అంటే డొమైన్ అంటే ఇందులోకి మనం యాక్సెప్టబుల్ నెంబర్స్ అందులో పెట్టడానికి యాక్సెప్టబుల్ నెంబర్స్ అన్ని డొమైన్స్ రైట్ తీసేస్తున్నా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక నెంబర్ లైన్ డ్రా చేయండి నెంబర్ లైన్ డ్రా చేసి దీని మీద క్రిటికల్ పాయింట్స్ అంటారు క్రిటికల్ పాయింట్స్ అంటే వీటి జీరో వాల్యూస్ ఎక్స్ ప్లస్ 2 కి జీరో వాల్యూ -2 అంతే కదా దీని జీరోకి ఈక్వల్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 జీరోకి ఈక్వల్ చేస్తే ఎంత వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు -2 వస్తుంది సో దీని క్రిటికల్ వాల్యూ -2 దీని క్రిటికల్ వాల్యూ 3 సో ఈ ప్రొడక్ట్ లో ఉన్న వాటి క్రిటికల్ వాల్యూస్ రాయండి రాశాక 3 బయట ప్లస్ పెట్టండి 3 కి రైట్ సైడ్ పాజిటివ్ టర్మ్ పాజిటివ్ సింబల్ పెట్టండి ఇక పైన పాజిటివ్ సింబల్ పెట్టండి పాజిటివ్ ఎప్పుడు నెంబర్ లైన్ కి పైన పెట్టండి తర్వాత ఇక్కడ మనకు మూడు రీజియన్స్ ఉన్నాయి కదా -2 కి ఇటుపక్కన రీజియన్ -2 కి 3 కి మధ్యలో రీజియన్ 3 కి బయట రీజియన్ 3 అవుటర్ రీజియన్ ఈ మూడు రీజియన్స్ కి మనం ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ కి ఈ వేవీ కర్వ్ మెథడ్ లో మనం నేర్చుకున్న అన్ని క్వశ్చన్స్ కి ఇక్కడ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాజిటివ్ తో స్టార్ట్ చేయాలి తర్వాత ఆల్టర్నేషన్ పాజిటివ్ నెక్స్ట్ నెగటివ్ నెగటివ్ కింద పెట్టండి పాజిటివ్ పైన పెట్టండి నెక్స్ట్ ఆల్టర్నేషన్ మైనస్ తర్వాత మళ్ళీ పాజిటివ్ రైట్ అంటే దీనే వేవ్ లాగా ఇట్లా ఇట్లా అంటాం ఇట్లా వస్తుంది కాబట్టి దీనే మనం వేవీ కర్వ్ మెథడ్ అంటాం రైట్ ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్ ఏంటి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ అవ్వాలి సో పాజిటివ్ వచ్చిన రీజియన్ ఏది ఇందులో ఏ రీజియన్ పాజిటివ్ వచ్చింది ఈ రీజియన్ ఇది ఈ రీజియన్ ఈ రీజియన్ చెప్పండి ఈ రీజియన్ అంటే ఎక్కడి నుంచి -2 నుంచి ఎటు వరకు ఇన్ఫినైట్ వరకు సో మైనస్ ఇన్ఫినైట్ నుంచి -2 వరకు రాయాలి ఇటు నుంచి ఇటు రాయాలి -2 వరకు అండ్ ఈ రీజియన్ తీసుకోకూడదు ఇది నెగటివ్ రీజియన్ మళ్ళీ ఇక్కడ ఉంది పాజిటివ్ రీజియన్ అంటే ఇంకో రెండో ఇంకో పాజిటివ్ రీజియన్ పోయేటప్పుడు యూనియన్ పెట్టి ఇది ఎక్కడ వరకు 3 నుంచి ఇన్ఫినైట్ 3 నుంచి ఇన్ఫినైట్ -2 3 లు ఇంక్లూడ్ చేయాలా క్లోజ్డ్ ఇంటర్వెల్ పెట్టాలా పెట్టకూడదు -2 3 లు ఇంక్లూడ్ చేయకూడదు ఎందుకు ఇంక్లూడ్ చేయకూడదు -2 పెడితే ఇది 0 అవుతుంది డినామినేటర్ 0 అవుతుంది 3 పెడితే 3 -3 ఇది 0 అవుతుంది సో ఇవి ఇంక్లూడెడ్ కాదు ఇది వేవీ కర్వ్ మెథడ్ సింపుల్ గా ఉందా బేసిక్ క్వశ్చన్ ఇది వేవీ కర్వ్ మెథడ్ లో సింపుల్ అండ్ బేసిక్ క్వశ్చన్ రైట్ చూద్దాం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువగా అర్థమైపోతుంది ఈ క్వశ్చన్ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఐ సే దాట్ 1/1 రూట్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పా మీకేం చెప్పాను నేను
ఇది డినామినేటర్ లో ఉంది, రూట్ లో ఉంది. రూట్ లో ఉంది కాబట్టి ఒకటి మనం ఇందాక కింద దగ్గర చేసాం కదా, ఇది పైన ఉండేది చేద్దాం. ఇది ఒకటి ఒకటి ఆ ప్రాబ్లం చేసిన కాబట్టి ఈ ప్రాబ్లం డినామినేటర్ లో లేదు, అంటే జీరో కావచ్చు. సో ఫోర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఫోర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దాన్ జీరో ఆర్ కెన్ బి ఈక్వల్ టు జీరో. ఫోర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కెన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది, రూట్ లో ఉంది కాబట్టి. బట్ ఫస్ట్ దీన్ని మనం చిన్న ఫ్యాక్టరైజేషన్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఫోర్ అంటే టూ స్క్వేర్ కదా. సో టూ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, దట్ బి రైట్. 2 square minus x square can be shifted like this. x square minus 2 square. Then we write less than or equal to 0. Eppudaithe a minus b is turned to b minus a, then the inequality also gets interchanged, reversed. If it is greater than or equal to, it becomes less than or equal to. Or if it is simply greater than, it becomes simply less than. When if a minus b is interchanged b minus a. If a plus b is interchanged b plus a, you should not interchange this inequality. This is still inequality. It happens only in negative situations. Commutative law is not obeyed. Commutative property le obey avadu kada subtractions. Andukane a minus b, b minus a same kaadu. Deeniki kuda chinna chinna vaadi proofs unnai. Etla sir deeni enduku interchange chesaru sir? Deeni enduku interchange cheyalasi vachindi sir ane daniki meeku టైం వేస్ట్ అవుతుంది, చిన్న చిన్న విషయాలు మాట్లాడుకోవటం అవుతుంది. ఒక ఈ ఒక్క దానికి మీకు ఈజీ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే యు టేక్ మైనస్ కామన్, దెన్ ఇట్ బికమ్స్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ గ్రేటర్ దాన్ జీరో. యు మల్టిప్లై విత్ నెగటివ్ ఆన్ బోత్ సైడ్స్, మైనస్ ఎక్స్ ప్లస్ టూ బికమ్స్ లెస్ దాన్ జీరో. మళ్ళీ అదే కదా సార్ మీరు చెప్పిన ప్రూఫ్ ఏం చెప్పారు అనుకుంటారు. అంటే దీనికి రీజన్ ఉందండి, అంటే ఏంటంటే ఇప్పుడు త్రీ గ్రేటర్ దాన్ టూ కదా, 3 గ్రేటర్ దాన్ 2 కదా, బోత్ సైడ్స్ నెగటివ్ తో మల్టిప్లై చేస్తే అప్పుడు మైనస్ 3 గ్రేటర్ దాన్ మైనస్ 2 కరెక్టా? కాదు కదా, మైనస్ 3 చిన్నది కదా, అప్పుడు ఇది రివర్స్ అయింది. ఇది నేను చెప్పేది, బోత్ సైడ్స్ నెగటివ్ తో మల్టిప్లై చేస్తే, బోత్ సైడ్స్ నెగటివ్ తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయితే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయితే. సో ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్, సో ఈ మైనస్ పోయింది, ఇంకో మైనస్ తో ఇంటూ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇక్కడ మైనస్ తో ఇంటూ చేసిన జీరో ఎట్లాగో జీరోనే, బట్ మైనస్ తో ఇంటూ అయితే చేశాం కాబట్టి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయింది. అండ్ మైనస్ ఎక్స్ బికమ్స్ టూ మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ ప్లస్ టూని ఇలా రాయచ్చు. ఇది నేను చెప్పింది, ఎక్స్ మైనస్ టూ టూ మైనస్ ఎక్స్ అయినప్పుడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. సో ఇది ఉల్టా చేసాం కాబట్టి ఇది. నెక్స్ట్ ఇది ఫ్యాక్టరైజేషన్, ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. అండ్ వేవీ కర్వ్ మెథడ్ లో క్రిటికల్ పాయింట్స్ పెట్టండి, ఒకటి మైనస్ టూ, ఇంకోటి ప్లస్ టూ. ఆర్డర్ లో పెట్టండి, చిన్న నెంబర్ల నుంచి పెద్ద నెంబర్లకు పెట్టండి. ఎప్పుడైనా క్రిటికల్ పాయింట్స్ ఇలా పెట్టండి, టూ ఇటు మైనస్ టూ పెట్టండి. నెక్స్ట్, సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ పాజిటివ్, అంతే కదా, పాజిటివ్ నుంచి స్టార్ట్ అయ్యారు. పాజిటివ్, దిస్ ఈస్ నెగటివ్ అండ్ దిస్ ఈస్ పాజిటివ్, కామన్. మనకు కావాల్సింది ఇక్కడ నెగటివ్ రీజియన్. ఇక్కడ జాగ్రత్త చూడండి, నెగటివ్ రీజియన్ అరే చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సింది నెగటివ్ రీజియన్. ఫస్ట్ క్వశ్చన్ లో ఇక్కడ ఉన్నది ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా. నెగటివ్ రీజియన్ అంటే మనకి ఏది నెగటివ్ రీజియన్, ఇది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ రీజియన్, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, మైనస్ టూ నుంచి టూ వరకు. అండ్ లెస్ దాన్ కాబట్టి నెగటివ్ రీజియన్ తీసుకున్నాం. ఆర్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు కూడా జీరో, ఈక్వల్ టు జీరో కూడా అన్నట్టే కదా. లెస్ దాన్ జీరో అన్నట్టే, ఈక్వల్ టు జీరో అన్నట్టే. లెస్ దాన్ జీరోకి ఇది రీజియన్, మరి ఈక్వల్ టు జీరోకి, ఈక్వల్ టు జీరో అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ రెండు పాయింట్స్ కూడా ఇంక్లూడెడ్. ఏ రెండు పాయింట్స్, ఇవి మైనస్ టూ టూలను కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ టూ పెట్టండి, ఫోర్ మైనస్ టూ స్క్వేర్, ఫోర్ మైనస్ ఫోర్, ఫోర్ మైనస్ ఫోర్ జీరో, రూట్ జీరో, జీరో డిఫైన్డే కదా. అంటే ఇందులో ఇప్పుడు టూ ఇంక్లూడ్ చేయొచ్చు, మైనస్ టూ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, ఇవి ఇంక్లూడెడ్. ఈక్వల్ టు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇవి కూడా ఇంక్లూడెడ్. ఓన్లీ లెస్ దాన్ అనుకోండి, ఇవి ఇంక్లూడెడ్ కావు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇవి ఇంక్లూడెడ్. ఇప్పుడు చెప్పండి డొమైన్ ఎలా రాయాలి, మైనస్ టూ నుంచి టూ వరకు. ఈ రీజనే డొమైన్, ఇది కాదు ఇది కాదు. సో మైనస్ టూ నుంచి టూ వరకు వీళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ టూ టు టూ, దిస్ ఇస్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం.
Find the domain of log x cube minus 9x base 10. Wavy curve method enni rakalu adugutadu chudandi. So idi logarithmic function. Idi em kavali ippudu ee bracket lo unna term em kavali positive. Idi only positive ki maatrame defined. Ee area positive area greater than 0. Greater than r equal to 0 kadu, only greater than 0 ne. R equal to kuda iskokoddu endukante logarithm 0 ku define avu kabatti. So we write x cube minus 9x is greater than 0. X cube minus 9x greater than 0. So ee rendittlo x common endi, then we get x square minus 9 greater than 0. Next deen factorization cheyandi x square minus 9 ni, x minus 3 into x plus 3 greater than 0. దీన్ యాక్చువల్ గా మనం షార్ట్ కట్ మెథడ్ కాకుండా ప్రాసెస్ పరంగా సాల్వ్ చేసి డొమైన్ ఫైండ్ అవుట్ చేయటం కొంత లెంగ్తి ప్రాసెస్. చూడండి, మూడింటిని ఇంటూ చేస్తే పాజిటివ్ రావాలంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి? మూడు టర్మ్స్ ని ఇంటూ చేస్తే ఎప్పుడు పాజిటివ్ వస్తుంది? ఈ రెండు నెగటివ్, ఇది పాజిటివ్ అయినప్పుడు. నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్, ఇంటూ పాజిటివ్ ఇస్ పాజిటివ్. లేదా ఈ రెండు నెగటివ్ అయ్యి ఇది పాజిటివ్. అట్లా రకరకాల ఛాన్సెస్ అన్నింటినీ ట్రై చేసుకుంటూ పోయి మనం డొమైన్ తీసుకొస్తాం. అదే వేవీ కర్వ్ మెథడ్ అయితే సింగిల్ స్టెప్ ఆన్సర్. స్టార్ట్ చేద్దాం. రైట్, ఫస్ట్ నెంబర్ లైన్ డ్రా చేయండి. క్రిటికల్ పాయింట్స్, ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ ఏమొస్తాయి? జీరో వాల్యూస్, దీని వాల్యూ జీరో, దీని వాల్యూ జీరో. ఒకటి పాజిటివ్ 3 వస్తుంది, ఒకటి నెగిటివ్ 3 వస్తుంది. అంతే కదా వీటి జీరో వాల్యూస్. నెగిటివ్ 3 ఇటు పెడదాం, పాజిటివ్ 3 ఇటు పెడదాం. సో ఫస్ట్ ఈ ప్లేస్ పాజిటివ్, ఫస్ట్ ఈ ప్లేస్ పాజిటివ్. రైట్, తర్వాత పాజిటివ్, తర్వాత నెగటివ్, నెగటివ్ తర్వాత పాజిటివ్, పాజిటివ్ తర్వాత నెగటివ్. ఆల్టర్నేషన్ సింపుల్ అంతే. వేవి అయ్యి వేవ్ గీయాల్సిన అవసరం లేదు. అంటే దీని పేరు వేవీ కర్వ్ మెథడ్ అని వచ్చిందని ఊరికూరికే వేవ్ గీయాల్సి వస్తుంది. కానీ వేవ్ తో మనకేం పని లేదు. మనం చూసుకోవాల్సింది ఏది నెగటివ్ రీజన్, ఏది పాజిటివ్ రీజన్, ఏది నెగటివ్ రీజన్, ఏది పాజిటివ్ రీజన్. మనకు కావాల్సింది నెగటివ్ రీజనా పాజిటివ్ రీజనా. ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ జీరో ఉంది. దీని పై స్టెప్ లో గ్రేటర్ దాన్ జీరో ఉంది. క్వశ్చన్ లో చూడకండి, ఈ వేవీ కర్వ్ వేయడానికి పైన స్టెప్ లో గ్రేటర్ దాన్ జీరో ఉంది అంటే పాజిటివ్ రీజన్ కావాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి పాజిటివ్ రీజన్స్? సో డొమైన్ చెప్పండి. ఇప్పుడు డొమైన్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి పై, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే దీని ఏం రాయాలి? మైనస్ 3 టు 0. మైనస్ 3 జీరో ఇంక్లూడెడా కాదు? ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదుగా, ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇవి ఇంక్లూడెడ్. సో మైనస్ 3 టు 0 యూనియన్, ఇంకా ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది కదా, యూనియన్ పెట్టి అక్కడ రాయాలి. 3 నుంచి ఇన్ఫినిట్, దిస్ ఇస్ ద డొమైన్. ఓకేనా? లాగరిథమిక్ ఫంక్షన్. వేవీ కర్వ్ మెథడ్ నుంచి వచ్చిన క్వశ్చన్ క్వశ్చన్ డైరెక్ట్ గేడు. దాని ఒక లాగరిథం లోనో, దాని ఒక స్క్వేర్ రూట్ లోనో లింక్అప్ చేసిస్తాడు. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ లో ఒక్కోసారి, ఒకసారి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ లింక్ రకరకాలుగా లింక్అప్ చేసిస్తాడు అండి. ఓకేనా? వేవీ కర్వ్ మెథడ్ లో కొంచెం కొద్దిగా కొద్ది హార్డర్ కేసెస్ పోదామా? అందరికి అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలా? లెట్ అస్ టేక్ సమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఇంటూ ఎక్స్ ప్లస్ 6. ఇప్పుడు చెప్పండి దీనికి ఎట్లా చేయాలి? వేవీ కర్వ్ మెథడ్ ఫస్ట్ ఈ రూట్ లో ఉన్నది ఏం కావాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది డినామినేటర్ లో లేదు కదా, ఆర్ ఈక్వల్ టు 0. అండ్ దీని ఫ్యాక్టరైజేషన్ చేయండి, ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 1, 2, 3 ఏ కాదు, ఇక్కడ 30 రాసినా కూడా, ప్రొడక్ట్ లో 30 టర్మ్స్ రాసినా కూడా సింపుల్ గా వేవీ కర్వ్ మెథడ్ వస్తుంది. ఓకేనా? క్రిటికల్ పాయింట్స్ ఏమేమి వస్తాయి? నెగటివ్ 5 వస్తుంది, ఇక్కడ నెగటివ్ 6 వస్తుంది. ఈక్వల్ టు 0 చేస్తే ప్లస్ 6 అడ్ బై నెగటివ్ 6 అవుతుంది. సో నెగటివ్ 6, నెగటివ్ 5, 5. సో ఫస్ట్ దిస్ ఇస్ పాజిటివ్ రీజన్, దిస్ ఇస్ నెగటివ్ రీజన్,
this is positive region and this is again negative region. And what kind of region we want? And remember here, greater than r equal to. R equal to ante ee critical points nu kuda manam include cheyali. ee critical points evevaithe unnayo veellandaru included. Included antaniki ee thick round pettali. Ante 5 కూడా డొమైన్ లోకి రావాలి. డొమైన్ లోకి ఈ 5 అనే నెంబర్ కూడా రావాలి. మైనస్ 5 అనే నెంబర్ కూడా రావాలి. మైనస్ 6 అనే నెంబర్ కూడా రావాలి. ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి. ఆ ఇప్పుడు చెప్పండి మన రీజన్ అనేది పాజిటివ్ రీజన్ అంటే ఇంకెక్కడ ఉంది పాజిటివ్ రీజన్? ఇది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చెప్పండి డొమైన్ ఎలా రాస్తారు? డొమైన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 6 టు మైనస్ 5 మైనస్ 6 టు మైనస్ 5 క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎందుకంటే మైనస్ 6 ఇంక్లూడెడ్ మైనస్ 5 ఇంక్లూడెడ్. నెక్స్ట్ ఈ రీజన్ 5 టు ఇన్ఫినిట్. 5 టు ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ కి ఎప్పుడు కూడా ఓపెన్ ఇంటర్వెల్ పెట్టాలి. దిస్ ఇస్ ద డొమైన్. సింపుల్ సింపుల్ రైట్. దీంట్లో ఒక స్పెషల్ కేస్. ఒకవేళ ఒక ప్రాబ్లం ఇలా ఉంది. సపోజ్ ద ప్రాబ్లం ఇన్ ద టర్మ్ x ప్లస్ 6 హ్యాస్ సమ్ పవర్ 2 హోల్ స్క్వేర్. నౌ హౌ డు యూ ఫైండ్ ద domain of this type of question? Same question, same factorization chadam. X minus 5 into x plus 5 factorization deeniki into x plus 6 whole square should be greater than or equal to 0 ante kada. Idi greater than or equal to 0 avvali. And again plot the critical points on the line. Deeniki negative 6 vastundi, దీనికి నెగటివ్ 5 క్రిటికల్ పాయింట్, దీనికి 5 క్రిటికల్ పాయింట్. అండ్ స్టార్టింగ్ ఇక్కడ ప్లస్ పెట్టి కూర్చోండి. ఇప్పుడు ఇంపార్టెంట్, కొంచెం చిన్న డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. ఈ పవర్స్ వచ్చినప్పుడే, అంటే ఈ టర్మ్స్ కి ఎక్స్పోనెంట్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్త ఉండండి. స్టార్టింగ్, సో ఫస్ట్ ఇది ఎప్పుడైనా పాజిటివ్ టర్మే. వేవ్ అవసరం తీసేద్దాం. నెక్స్ట్ ఇది దాటి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏ క్రిటికల్ పాయింట్ దాటుతున్నారు? ఇప్పుడు 5 ని దాటుతున్నారు కదా. ఇది అయిపోయింది, ఈ రీజన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రీజన్ లోకి రావాలి కదా. ఈ రీజన్ నుంచి ఈ రీజన్ లోకి వస్తున్నారంటే ఏ క్రిటికల్ పాయింట్ దాటుతున్నారు? 5 ని దాటుతున్నారు. 5 ఎక్కడది? ఇది కాదు, ఇది నెగటివ్ 5. దీని జీరో వాల్యూ నెగటివ్ 5. ఇది 5, ఇది దీని పవర్ ఎంత ఉంది? ఆడ్ పవర్. ఆడ్ పవర్ ఆడ్ ఉంటే, పవర్ ఆడ్ ఉంటే మీరు దాటే క్రిటికల్ పాయింట్, ఏ క్రిటికల్ పాయింట్ దాటుతున్నారో ఆ క్రిటికల్ పాయింట్ ఉన్న ఈ టర్మ్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే దీని ముందు ఉండే సింబల్ కి ఆపోజిట్ సింబల్ పెట్టాలి. దీని ముందు పాజిటివ్ ఉంది కదా, ఎస్, ఇప్పుడు నెగటివ్ వస్తుంది. ఎప్పుడు? ఈ క్రిటికల్ పాయింట్ ఉన్న టర్మ్ కి పవర్ ఆడ్ ఉంటే చేంజ్, సైన్ చేంజ్. ఏ సైన్ చేంజ్? మీరు ఏ క్రిటికల్ పాయింట్ దాటుతున్నారో దానికి ముందు ఏ సైన్ ఉందో దానికి చేంజ్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు దాటుతున్నారు. ఇప్పుడు మైనస్ 5 కి ఇదే కదా క్రిటికల్ పాయింట్. ఇప్పుడు ఇది దాటి ఇటు వస్తారు కదా. మైనస్ 5 కి పవర్ ఏముంది? ఈ క్రిటికల్ పాయింట్ ఉన్న టర్మ్ కి పవర్ ఏముంది? ఆడ్ నెంబర్ ఏముంది. సో ఆడ్ నెంబర్ ఏ ఉంది కాబట్టి ఇది దాటి ఇది వచ్చినప్పుడు ఇది నెగటివ్ కాబట్టి ఇది పాజిటివ్. ఏ క్రిటికల్ పాయింట్ దాటుతున్నారో, క్రిటికల్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఇది 5, ఇది మైనస్ 5, ఇది మైనస్ 6 క్రిటికల్ పాయింట్స్. ఆ క్రిటికల్ పాయింట్ ఉన్న టర్మ్ కి ఆడ్ పవర్ ఉంటే దాని ముందు సింబల్ మైనస్ అయితే ఇది ప్లస్, ప్లస్ అయితే మైనస్, చేంజ్ అనమాట. ఆడ్ ఉంటే చేంజ్, ఈవెన్ ఉంటే, ఈవెన్ ఉంటే నో చేంజ్, నో చేంజ్. ఇప్పుడు ఈ రీజన్ అయిపోయింది, ఇక్కడ ప్లస్ పెట్టేసా. ఇప్పుడు ఈ రీజన్ లోకి వస్తున్నాం. ఈ రీజన్ లోకి రావాలంటే మనం మైనస్ 6 అనే క్రిటికల్ పాయింట్ దాటుతున్నాం కదా. మైనస్ 6 ఉన్న టర్మ్ కి ఈవెన్ పవర్ ఉంది. ఈవెన్ పవర్ ఉంటే నో చేంజ్, అంటే దీని ముందు ఏదైతే సింబల్ ఉందో, దీని ముందు ఏదైతే సింబల్ ఉందో అదే సింబల్ దాని పక్కన వస్తుంది. అంటే అగైన్ దిస్ ఇస్ పాజిటివ్ రేంజ్. సో ద కర్వ్ కమ్స్ లైక్ దిస్. ఇప్పుడు మనం చూద్దాం, పాజిటివ్ రేంజ్ కదా మనకు వస్తుంది. గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ రేంజ్. పాజిటివ్ రేంజ్ ఏది? ఇది, ఇది పాజిటివ్ రేంజ్, ఇది పాజిటివ్ రేంజ్, ఇది పాజిటివ్ రేంజ్. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏం చెప్పా మీకు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కంపల్సరీ. ఈక్వల్ టు ఉన్నప్పుడు ఈ క్రిటికల్ పాయింట్స్ ని థిక్ చేయండి, ఈ క్రిటికల్ పాయింట్స్ ని థిక్ చేయండి. ఎందుకంటే ఇవి మర్చిపోకూడదు మీరు, ఇవి ఇంక్లూడ్ అవ్వాలి, ఇవి ఇంక్లూడ్ అవ్వాలి. ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా మీ తర్వాత డొమైన్ చూసుకోవచ్చు. ఇప్పుడు డొమైన్ చెప్పండి, నేను అర్థం. డొమైన్ ఇస్ ఈక్వల్ టు
ఇది కూడా పాజిటివ్ ఎక్కడ వరకు అది ఇన్ఫినిట్ నెగటివ్ ఇన్ఫినిట్ నుంచి -6 వరకు -6 కూడా ఇన్క్లూడెడ్ మళ్ళీ -6 నుంచి -5 వరకు అరే ఇదంతా ఎందుకు నెగటివ్ ఇన్ఫినిట్ నుంచి -5 వరకు అంటే సరిపోయేదిగా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు ఈ మొత్తం అన్నట్టే కదా ఇప్పుడు మధ్యలో ఎవర్ని వదిలేయట్లేదు కదా మనం మైనస్ ఇన్ఫినిట్ నుంచి ఇవన్నీ తీసుకుంటూ -5 దాకా వస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఏనాయచ్చు మైనస్ ఇన్ఫినిట్ టు -5 క్లోజ్ ఇంటర్వెల్ ఎందుకంటే -5 ఇంక్లూడెడ్ మళ్ళీ ఇది వదిలేయాలి నెక్స్ట్ యూనియన్ యూనియన్ 5 టు ఇన్ఫినిట్ 5 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్ ఇంటర్వెల్ ఇక్కడ -6 ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి ఈ మొత్తం రీజన్ లో ఉన్న వాళ్ళందరూ డొమైన్ లోకి వస్తున్నారు కాబట్టి నేను డైరెక్ట్ మైనస్ ఇన్ఫినిట్ నుంచి -5 రాసేయగా మధ్యలో ఇది పెట్టుకోలేదు ఒకవేళ -6 ఇంక్లూడెడ్ కాదు అనుకోండి అప్పుడు మనం ఏం రాయాలి -∞ నుంచి 6 వరకు అని -6 వరకు అని మళ్ళీ 6 నుంచి -5 -6 నుంచి -5 వరకు అనాలి ఇలా రాయాలి ఎప్పుడు -6 ఇంక్లూడ్ కాకపోతే -6 ఇంక్లూడ్ -6 అనేది డొమైన్ లోకి రాకూడదు అనుకోండి -6 డొమైన్ లోకి రాకూడదు రాకూడదు అన్నప్పుడు ఏం చేయాలి మనం నెగటివ్ ఇన్ఫినిట్ నుంచి -6 దాకా ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఇది ఇంక్లూడెడ్ కాదు మళ్ళీ -6 నుంచి -5 దాకా మళ్ళీ -6 అంటే -6 జస్ట్ ముందు వరకు తీసుకోవచ్చు -6 జస్ట్ తర్వాత నుంచి తీసుకోవచ్చు కానీ -6 తీసుకోకూడదు ఇట్లా రాయాలి అప్పుడు సెపరేట్ చేయాల్సి వస్తుంది -6 ఇంక్లూడెడ్ కాబట్టి ఇప్పుడు కేసు దీంతో సంబంధం లేకుండా ఇదంతా రాసేసారు ఓకేనా రైట్ పవర్ ఉన్నప్పుడు ఏం చేయాలి అర్థమైంది కదా మీకు ఈ రూల్ గుర్తుపెట్టుకోండి ఆడ్ అంటే చేంజ్ ఈవెన్ అంటే నాట్ చేంజ్ దీంట్లో ఒక చిన్న చేంజ్ అది అంటే ఒక్కొక్క ప్రాబ్లము ఒక్కొక్క మోడల్లో ఉంటుంది కాబట్టి ఒక చిన్న చేంజ్ అది దీని ఏం చేద్దాం అంటే -25 x² అని వస్తుంది x² -25 ని 25 -x² రాస్తా అలా రాయటం వల్ల మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది చెప్పండి ఎక్కడ చేంజ్ అవుతుంది ఇది 25 -x² అవుతుంది దీని రివర్స్ రాద్దాం ఇప్పుడు మనం ఎప్పుడు x² టర్మే ఫస్ట్ ఉండాలి x² -25 అని రాసినందుకు అలా రాసినందుకు దీని ఏం రాయాలి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి ఇది రివర్స్ లో మిగతా చెప్పాను ఏ మైనస్ బిన్ బి మైనస్ రాసి లెస్ దాన్ రాయాలి ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ ఎక్స్ -5 ఇంటూ ఎక్స్ +5 ఇంటూ ఎక్స్ +6 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 డొమైన్ కి క్రిటికల్ పాయింట్స్ ప్లేస్ చేయండి -6 -5 5 ఇది పాజిటివ్ 5 క్రిటికల్ పాయింట్ ఎవరిది దీని దీని పవర్ ఏముంది ఆడ్ ఉంది ఆడ్ ఉంది కాబట్టి దీని తర్వాత దానికి చేంజ్ అవుతుంది మళ్ళీ దీని దాటేటప్పుడు నెక్స్ట్ -5 సో 5 దీని కాదు కదా సారీ దీనికి 5 దీనికి కాబట్టి అయినా ఇదైనా ఆడే ఉంది -5 దీనిది దీని పవర్ కూడా ఆడ్ నెంబర్ ఉంది ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇటు వచ్చేటప్పుడు పాజిటివ్ నెక్స్ట్ -6 అంటే దీనిది దీనికి ఈవెన్ ఉంది కాబట్టి ప్లస్ తర్వాత మళ్ళీ ప్లస్ ఈవెన్ ఉంటే నో చేంజ్ రైట్ ఇప్పుడు కర్వ్ గీద్దాం ఇప్పుడు చెప్పండి మనం కంపల్సరీగా ఈక్వల్ టు ఉంది అంటే ఏం చేయాలి నేను చెప్పాను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా ఈ క్రిటికల్ పాయింట్స్ అందరినీ అన్ని క్రిటికల్ పాయింట్స్ ని తిక్కి చేయండి వీళ్ళందరూ ఖచ్చితంగా మీ డొమైన్ లో కనపడాలి ఎవరైనా మిస్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏ రీజన్ మనకు కావాల్సింది నెగటివ్ రీజన్ నెగటివ్ రీజన్ ఎక్కడ ఉంది ఇందులో ఒకటే ఒక నెగటివ్ రీజన్ ఇది సో మన డొమైన్ ఏమవుతుంది ఇప్పుడు డొమైన్ ఈక్వల్ టు -5 to 5 ఇంక్లూడింగ్ కదా -5 కూడా ఇంక్లూడ్ కదా ఇంక్లూడే అని రాస్తే మిస్టేక్ అయిపోయింది కదా అయిందా ఓ చిన్న మిస్టేక్ జరిగింది గల్తీ హోగయా ఏం మిస్టేక్ అంటే అంటే మిస్టేక్ కాదు ఇంకా కంప్లీట్ కాలేదు డొమైన్ కంప్లీట్ కాలేదు ఏంటి అంటే నెగటివ్ రీజియనే డొమైన్ తీసుకోవాలి ఓకే నెగటివ్ రీజియన్ తీసుకున్నాం డొమైన్ గా కానీ మనం ఇందాకేమన్నాం ఈ తిక్ చేసిన వాళ్ళందరూ డొమైన్ లోకి రావాల్సిందే అన్నాం మరి ఇప్పుడు నీ డొమైన్ లో -6 వస్తుందా -6 రావాలి కదా యాక్చువల్ గా మీకు డొమైన్ లో -6 రావాలి కదా మరి -6 ఇక్కడ డొమైన్ లో చూపించట్లేదు కదా కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే యూనియన్ -6 ఇలా రాయండి -6 ఒక్కటే ఇటువైపు ఏ నెంబర్ కాదు ఒక ఈ -6 మీకు డొమైన్ లోకి రావాలి మీకు ఏం చెప్పా క్రిటికల్ పాయింట్స్ అందరూ డొమైన్ లో కనపడాలి ఇక్కడ ఈ రేంజ్ ఆల్రెడీ ఈ రీజన్ డొమైన్ గా అన్నాము బట్ -6 ఒకటి ఇక్కడ ఒక్కటే మిగిలిపోయింది సో దాన్ని కూడా ఇక్కడ చూపించాలి యూనియన్ -6
కూడా డొమైన్ లోకి రావాలి కాబట్టి ఒకటే ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇదొక్కటే రావాలి కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ సెట్ సింబల్ ఇది డొమైన్ పవర్స్ వచ్చినప్పుడు డొమైన్ ఒకవేళ ఫ్రాక్షన్స్ వస్తే అదొకటి చూద్దాం ఫ్రాక్షన్స్ వస్తే మనం డొమైన్స్ ఎట్లా డిటర్మైన్ చేయాలో చూద్దాం f of x is equal to x minus 3 into x plus 2 by x minus 4 into x plus 7 right then domain find out jadu. simple malli wavy curve method andulo no doubt wavy curve method dwarane bodam conditions important eta cheptanu critical points em vaste ikkada positive 3 नेगेटिव्स लो माइनस टू माइनस सेवन अंटे इक्कड़ माइनस सेवन माइनस टू पॉजिटिव थ्री पॉजिटिव राइट इप्पुडु चेप्पंडी ई फ्रैक्शन ई फ्रैक्शन लो कंपल्सरीगा एवरू उंडकूडदु एवरू उंडकूडदु ई फ्रैक्शन लो एवरू उंडकूडदु डिनोमिनेटर जीरो अवकूडदु कदा फ्रैक्शन डिफाइन अव्वालंटे डिनोमिनेटर एट्टि परिस्थितुल्लो जीरो కాకూడదు డినామినేటర్ 0 ఎప్పుడు అవుతుంది ఇది ఎప్పుడు 0 అవుతుంది చెప్పండి ఇక్కడ 4 పెడితే 0 అవుతుంది 4 - 4 0 అవుతుంది అంటే డొమైన్ లోకి 4 రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో డొమైన్ లోకి 4 రాకూడదు అంటే డొమైన్ లోకి 4 రావద్దు రావద్దు అంటే ఇలా ఓపెన్ సర్కిల్ పెట్టండి టిక్ చేసిన సర్కిల్ పెడితే అది కంపల్సరీగా డొమైన్ లో ఉండాలి అది కంపల్సరీ మీకు డొమైన్ ఉండాలి 4 రాకూడదు అలాగే -7 కూడా రాకూడదు 4 माइनस 7 एट्टी परिस्थितिलो मीकु डोमेन लोकी रावत ओकेना करेक्ट वीळ्ळिद्दर तप्प इप्पुडु मनं क्रिटिकल पॉइंट्स सेम इदि कांसेप्ट सेम इदि पॉजिटिव इदि नेगेटिव पवर्स एं लेवु कदा लेकपोते ఆల్టర్నేషన్ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ వేవ్ ఇలా వేవ్ कंडीशन ग्रेटर दैन जीरो कंडीशन दीन डोमेन अटे ग्रेटर दैन जीरो डोमेन अटे पॉजिटिव रीजन पॉजिटिव रीजन ग्रेटर दैन पॉजिटिव रीजन मन इनफाइंड डोमेन इकड़ा डोमेन इक्वल्स टू माइनस इनफाइनाइट टू सेवन सॉरी माइनस इनफाइनाइट टू सेवन सेवन ओपन है सेवन इंक्लूड काकूडदु माइनस सेवन इंक्लूड काकूडदु सो माइनस सेवन वरकु नेक्स्ट मल्ल एक्कडि नुंचि माइनस टू नुंचि थ्री माइनस टू टू थ्री यू कूडा उंडकूडदु माइनस टू इंक्लूड अयिते माइनस टू प्लस टू जीरो अयिपोतुंदि कदा जीरो कन्ना पेद्द वाल्यू कादु कदा सो माइनस टू कूडा इंक्लूड काकूडदु माइनस टू टू थ्री यूनियन फोर इंक्लूड कादु फोर टू इनफाइनाइट 4 అంటే ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాం అనుకోండి గ్రేటర్ దాన్ ఇచ్చినప్పుడు ఇది -2 కూడా ఇంక్లూడ్ కాకూడదు -2 కూడా ఇంక్లూడ్ కాకూడదు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడ్ కాకూడదు -7 4 లో ఇంక్లూడ్ కాకూడదు ఎందుకంటే డినామినేటర్ 0 అయిపోతుంది డిఫైన్డ్ అవ్వదు అసలు అన్డిఫైన్డ్ అది ఇవి 0 అయితే అన్డిఫైన్డ్ అందుకనే వీటికి నేను స్పెషల్ గా ఈ మార్కింగ్ పెట్టా ఇవి ఎట్టి పరిస్థితుల్లో డొమైన్ లోకి రాకూడదు కానీ ఇప్పుడు ఇది 2 రావచ్చు 3 రావచ్చు సో అప్పుడు మీకు ఇక్కడ -2 2 3 క్లోజ్ ఇంటర్వెల్ అవుతుంది సింపుల్ ఎవరు రావాలి ఎవరు రాకూడదు ఇంటర్వెల్స్ లో అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇవి 0 అయినా పర్లేదు కాబట్టి వాళ్ళు రావచ్చు డొమైన్ లోకి వాళ్ళు రావచ్చు కానీ డినామినేటర్ డిఫైన్డ్ అవ్వదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం కనపడదు డొమైన్ లో ఓకేనా సో ఇది వేవీ కర్వ్ మెథడ్ అండి రైట్ ఇప్పుడు మనం प्रीवियस इयर्स क्वेश्चन्स नालुगु ऑप्शन्स इस्ता विषय मर्चिपोयानु मनं आ प्रीवियस इयर स्टैंडर्ड फंक्षन्स डोमैन्स ट्रिगनोमेट्री तो लिंक इच्चाडु चाला सार्लु ट्रिगनोमेट्री डोमैन्स अंता नेनु मोत्तं चेप्पानु सैन कास टान इवन्नी चेप्पानु जस्ट सैन कास वरकु नेनु चेप्तानु मन ट्रिगनोमेट्रीकि सेपरेट वीडियो चेसुकुंदां ऐआईटी जेई अक्कड कंप्लीट गा बेसिक्स నుంచి వెళ్తాం కాబట్టి ఇవన్నీ మళ్ళీ అక్కడ వస్తాయి డొమైన్స్ రేంజ్లు అన్నీ వస్తాయి అక్కడ మళ్ళీ బట్ ఇప్పుడు సైన్
sin x की domain, sin की cos की, sin की cos की domain all real numbers. अंटे sin अयना cos अयना ये number अयना domain का తీసుకుంటాం. ఓన్లీ డొమైన్స్ మాట్లాడు, మళ్ళీ మీకు రేంజ్ గురించి చెప్పట్లేదు నేను. దీని రేంజ్ వీటి ఇన్వర్స్ ఫంక్షన్ లకు డొమైన్ అవుతుంది. అంతా మళ్ళీ మీరు ఇదేంటి రావాలనుకుంటారు, అవన్నిటికీ మనం సెపరేట్ వీడియో ఉంది, అక్కడ క్లారిటీ వస్తుంది. ఓన్లీ ఇప్పుడు మీకు సైన్ ఇన్వర్స్ ఎక్స్, దీని ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. ఇది సైన్ ఎక్స్ అయితే ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇది ఒక చాప్టర్ ఉంది ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అంట. కాస్ ఇన్వర్స్ ఎక్స్, వీటికి డొమైన్ మైనస్ 1 టు 1, క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ 1 టు 1 డొమైన్. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కి ఇది డొమైన్, జస్ట్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కి ఇది డొమైన్. ఈ సింపుల్ ఈ రెండు విషయాలు చేద్దాం, ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మనకి వీటి మీద వచ్చిన క్వశ్చన్స్ లో ఇది మీరు మిస్ కాకూడదు అని చెప్తున్నాను. వీటి మెయిన్ టాపిక్స్ మనం డీటెయిల్ గా చేద్దాం, ఓకేనా? రెడీ సూర్యాదం, ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇది IIT JE 2003. This question was observed here. Domain of f of x is equal to 3 by 4 minus x square plus logarithm of x cube minus x to the base 10. Then domain adigadu meeku. So, 4 options kuda ichadu. 1, 2, b. మైనస్ 1, 0 యూనియన్ 1, 2 సి 1, 2 యూనియన్ 2, ఇన్ఫినిట్ 1, 2 యూనియన్ 2, ఇన్ఫినిట్ అండ్ ఆప్షన్ డి ఈస్ మైనస్ 1, 0 మైనస్ 1, 0 యూనియన్ 1, ఇన్ఫినిట్ ఎక్సెప్ట్ 2. సో ఐఐటి జేఈ 2003 లో యాక్చువల్గా ఐఐటి జేఈ లేదు, ఏఏ ట్రిపుల్ఈ అనేవాళ్ళం అప్పట్లో. ఆ ఎగ్జామ్కి ఏఏ ట్రిపుల్ఈ అనే పేరు ఉంది, ఆ ఎగ్జామ్ పేరే మార్చి జేఈ అన్నాడు. అందుకని ఊరికి ఆ పేరు ఈ పేరు అంటే నేను అప్పటి ఎగ్జామ్స్ కూడా జేఈ అనే రాస్తున్నాను. ఈసారి అక్కడ డమ్మీ తీసుకొచ్చాడు అనుకున్నారు, అది ఏ ట్రిపుల్ఈ క్వశ్చన్ జేఈ అని రాశాను. ఇప్పుడు దాన్ని జేఈ అనే పిలుస్తున్నారు కాబట్టి. సో దాని పేరు ఏదైతే ఉంది, ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? రెడీ, స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ కనపడుతున్నాయి. కాంబినేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వీటందరి యొక్క కామన్ పోర్షన్ యొక్క డొమైన్ చూద్దాం. సో ఫస్ట్ 3/4 మైనస్ ఎక్స్ స్క్వేర్. 3/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పార్ట్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది, ఈ పార్ట్ గురించి ఆలోచించండి. ఇది ఒక ఫ్రాక్షన్, మీరు ఇది వీడియో పాజ్ చేసి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది చూడండి. ఆ తర్వాత 3/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే చేస్తారు, డినామినేటర్ 0 కాకూడదు, 4 - x² 0 అవ్వకూడదు. అంతే కదా, ఫ్రాక్షన్ డినామినేటర్ 0 అయినప్పుడే డిఫైన్ కాదు. సో 4 - x² అంటే 4 ఇస్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 4, దట్ మీన్స్ ఎక్స్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు ±2. అంతే కదా, ఎక్స్ వాల్యూ +2 అయినా -2 అయినా ఇది డిఫైన్ అవ్వదు. సో దీని పరంగా ఒక కంక్లూజన్ వచ్చాం. సో +2 - 2 డొమైన్ లో రాకూడదు, డొమైన్ లో ఇవి రెండు రాకూడదు. ఇక్కడ 2 ఇంక్లూడ్ చేయలేదు, ఇక్కడ 2 ఇంక్లూడ్ చేయలేదు, సరే ఆల్రెడీ కనపడుతున్నాను. చూద్దాం ఇంకా ఈ పార్ట్ ఉంది కదా, లాగర్థం ఎప్పుడు డిఫైన్ అవుతుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0, పాజిటివ్ వాల్యూస్ కొత్తుంది. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయండి, ఎక్స్ కామన్ తీయండి, x² - 1 షుడ్ బి గ్రేటర్ దాన్ 0. x² - 1 ని x - 1 ఇంటూ x+1 గ్రేటర్ దాన్ 0 అంటాం. దీని క్రిటికల్ పాయింట్స్ డ్రా చేద్దాం, -1, 0, 1, దిస్ ఇస్ పాజిటివ్, దిస్ ఇస్ నెగటివ్ అండ్ దిస్ ఇస్ పాజిటివ్ అండ్ వి వాంట్, ఇక్కడ మళ్ళీ నెగటివ్ ఉంది కదా ఇక్కడ, ఫాస్ట్ ఉరికి చేయాలంటే ఎట్లా శాంతంగా నెమ్మదిగా చేయకూడదు, ఎందుకు తొందర. పాజిటివ్ ఇది, నెగటివ్ రీజన్ ఇది, పాజిటివ్ రీజన్ ఇది, నెగటివ్ రీజన్, వెరీ గుడ్. ఇప్పుడు ప్రశాంతంగా మనకు కావాల్సింది పాజిటివ్ రీజన్స్. పాజిటివ్ రీజన్స్ అంటే ఇది. సో ఇక్కడ డొమైన్ ఏమవుతుంది, -∞ నుంచి 0,
ఇవి ఇంక్లూడ్ కాకూడదు కదా గ్రేటర్ దానే కదా ఆర్ ఈక్వల్ టు లేదు కదా మైనస్ 1 కామా 0 నెక్స్ట్ ఇక్కడ 1 నుంచి ఇన్ఫినిట్ యూనియన్ 1 నుంచి ఇన్ఫినిట్ అండ్ 1 నుంచి ఇన్ఫినిట్ అంటే 1 నుంచి పైన నంబర్స్ అన్ని ఇంక్లూడెడ్ 1 నుంచి పైన నంబర్స్ అంటే 2 కూడా వస్తుంది కదా మరి యాక్చువల్ గా ఇక్కడ 2 యాక్సెప్ట్ కాదు కదా 2 యాక్సెప్ట్ కాకూడదు కాబట్టి 2 షుడ్ బి ఒమిటెడ్ ఫ్రమ్ డొమైన్ 2 షుడ్ బి ఎలిమినేటెడ్ 2 తప్ప 1 పైన నంబర్స్ అన్ని డొమైన్ లోకి రావడానికి ఎలిజిబిలిటీ ఉంది సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆప్షన్ రైట్ ఇప్పుడు మన దగ్గర మన ముందు ఇంకో క్వశ్చన్ ఉంది జేఈ 2004 నుంచి వచ్చిన క్వశ్చన్ దీని డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్ గా మీకు ఇంకో సింపుల్ మెథడ్ నేను చెప్పచ్చు ఏంటంటే డొమైన్ ని మనం ఎలిమినేషన్ మెథడ్ లో కూడా చేయొచ్చు ఎలిమినేషన్ మెథడ్ అంటే ఒక్కొక్క రేంజ్ ఈ రేంజ్ లో ఉన్న నెంబర్స్ దీన్ని సాటిస్ఫై చేస్తున్నాయా ఈ రీజియన్ లో ఉన్న నెంబర్స్ సాటిస్ఫై చేస్తున్నాయా ఈ రీజియన్ లోనే సాటిస్ఫై చేస్తున్నట్లు వీటిని ఎలిమినేట్ చేసుకుంటూ పోవచ్చు కానీ ఇది లీస్ట్ ప్రిఫరబుల్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్ ఇస్ ద లీస్ట్ ప్రిఫరబుల్ మెథడ్ దీన్ని మనం ప్రిఫర్ చేయొద్దు కొన్ని చోట్ల మనకి లాజిక్ మిస్ అవుతుంది ఎందుకంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ సో ఇక్కడ ట్రైగనోమెట్రిక్ ఫంక్షన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 మీకు ఇందాక నేను చెప్పాను సైన్ ఇన్వర్స్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది మైనస్ 1 నుంచి 1 వరకే దీని డొమైన్ అంటే ఈ రేంజ్ లోనే ఇది డిఫైన్ అవుతుంది అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ వాల్యూ అంటే ఇక్కడ పెట్టాల్సిన వాల్యూ ఇక్కడ రావాల్సిన వాల్యూ మైనస్ 1 కి 1 కి మధ్యలోనే ఉండాలి ఎవరు ఎక్స్ మైనస్ 3 అనేది ఎక్స్ మైనస్ 3 అనేది మైనస్ 1 కి 1 కి మధ్యలోనే ఉండాలి ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ మైనస్ 1 కూడా ఉండొచ్చు 1 కూడా ఉండొచ్చు ఇలా సైన్ ఇన్వర్స్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి నేను డీటెయిల్ చెప్తాను ఇక్కడ ఉండాల్సిన పార్ట్ ఈ ప్లేస్ లో ఏ నెంబర్స్ కి పర్మిషన్ ఉంది అంటే మైనస్ 1 నుంచి 1 వరకు పర్మిషన్ ఉంది మైనస్ 1 కి వెనకవి 1 కి బయటవి ఇక్కడ డిఫైన్ అవ్వవు ఈ రెండు కూడా ఇంక్లూడింగ్ అందుకని ఎక్స్ మైనస్ 3 షుడ్ బి మైనస్ బిట్వీన్ మైనస్ 1 అండ్ 1 ఇంక్లూడింగ్ అండ్ సో దీని పరిస్థితి అది మరి దీని డెఫినేషన్ ఏంటి దీని డెఫినేషన్ ఇది రూట్ కదా సో రూట్ లో ఉన్న 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టట్లేదు నేను రైట్ దీన్ని సింప్లిఫై చేస్తా మైనస్ 3 ని బోత్ అన్ని వైపుల మైనస్ ప్లస్ 3 ని యాడ్ చేయండి సో ప్లస్ 3 ఇన్ ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా సాల్వింగ్ చేస్తే ఇలానే చేయాలి బ్యాలెన్సింగ్ ప్లస్ 3 ప్లస్ 3 ఎందుకంటే మధ్యలో ఎక్స్ మాత్రమే మిగలాలి కాబట్టి మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్ దిస్ ఇస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే 2 కి 4 కి మధ్యలో ఉంటుంది ఎక్స్ ఎక్కడ ఉంటుంది ఎక్స్ బిలాంగ్స్ టు 2 టు 4 ఇంక్లూడింగ్ 2 టు 4 2 కి 4 కి మధ్యలో ఉంటుంది 2 4 కలుపుకోవాలి దీని కంక్లూజన్ వచ్చింది ఓకే దీని డొమైన్ మనకు తెలిసిపోయింది దీని డొమైన్ ఇది అంటే 2 టు 4 వాల్యూస్ ఇక్కడ డిఫైన్ అవుతాయి నెక్స్ట్ దీని సంగతి ఏంటి మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అని రిటర్న్ రివర్స్ రాయాలి కదా లెస్ దాన్ 0 అంటే ఇది ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 లెస్ దాన్ 0 క్రిటికల్ పాయింట్స్ డ్రా చేద్దాం 3 మైనస్ 3 పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ లెస్ దాన్ కాబట్టి మనకు ఓన్లీ నెగటివ్ రీజన్ కావాలి ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఇవి ఇంక్లూడ్ కాకూడదు అంటే దీని ఫైనల్ డొమైన్ ఏంటి మైనస్ 3 నుంచి 3 వరకు ఇంక్లూడింగ్ కాదు మైనస్ 3 నుంచి 3 వరకు సో దీనికేమో ఇది డొమైన్ దీనికేమో ఇది డొమైన్ సో ఈ మొత్తానికి కంబైన్డ్ కామన్ పోర్షన్ ఏంటనేది మనం చూడాలి ఇప్పుడు కామన్ పోర్షన్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తాను ప్లేస్ క్వశ్చన్ తీసేస్తాను కామన్ పోర్షన్ చూద్దాం చూడండి నెంబర్ లైన్ మీద ఈ రెండు డొమైన్లు చూద్దాం ఈ రెండు డొమైన్లనే నెంబర్ లైన్ మీద లొకేట్ చేయండి ఈ పార్ట్ కు వచ్చిన డొమైన్ ఈ పార్ట్ కు వచ్చిన డొమైన్ నెంబర్ లైన్ మీద లొకేట్ చేయండి కామన్ డొమైన్ అక్కడ మనకు వచ్చేస్తుంది ఈ డొమైన్ ఏం చెప్తుంది మనకి 0 1 2 3 4 5 ఇది ఈ డొమైన్ చెప్తుంది 2 టు 4 ఇంక్లూడింగ్ అంటే 2 కి 4 కి మధ్యలో ఉన్నవన్నీ ఇక్కడ డిఫైన్ ఈ డొమైన్ ఏం చెప్తుంది -3 టు 3 మైనస్ 3 అంటే ఇక్కడ ఇక్కడెక్కడో మైనస్ 3 ఉంటుంది అంటే మైనస్ 3 నుండి 3 వరకు ఈ మధ్యలో ఉండేవన్నీ ఇక్కడ యాక్సెప్టబుల్ ఈ మధ్యలో ఉండేవన్నీ ఇక్కడ యాక్సెప్టబుల్ ఈ స్క్వేర్ బ్రాకెట్లలో క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉండేవన్నీ ఇక్కడ యాక్సెప్టబుల్ ఈ రెండు రీజియన్లకి కామన్ రీజియన్ ఏది ఇదే కదా ఈ పోర్షన్ కామన్ పోర్షన్ కదా మీకు రెడ్ కలర్ బ్లూ కలర్ కాన్సెప్ట్ చెప్పాను ఈ కాన్సెప్ట్ అంతా దీని అంతటికి రెడ్ కలర్ వేయండి ఈ మధ్యలో అంతా బ్లూ కలర్ వేయండి రెండు కలర్స్ వచ్చేది ఇక్కడే కదా సో ఈ రేంజ్ ఎలా ఉంది ఫ్రమ్ 2 ఇంక్లూడింగ్ 2 అప్ టు 3 3 ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఎక్కడుంది ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆప్షన్ సో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ అనుకోవాలి
న్యూమరేటర్ కో డొమైన్ డినామినేటర్ కో డొమైన్ కనుక్కోవాలి వాట్ డిఫైన్డ్ వాల్యూస్ ఇట్ డిఫైన్డ్ వాల్యూస్ వీళ్ళందరి కామన్ పోర్షన్ ఏ ఫైనల్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ నేను క్వశ్చన్ రాసేటప్పుడు పాస్ చేస్తాను మనకు టైం కొంత సేవ్ అవుతుంది రైట్ జేఈ 2011 ఇది యాక్చువల్గా వేవీ కర్వ్ ఇవాల్ మెథడ్ కాదు మనం నిన్న డిస్కస్ చేసాం ఈ క్వశ్చన్ ఒకటి కనపడ్డది ఇది కూడా డిస్కస్ చేద్దాం తీసుకొచ్చి మీకు ముందుకి రైట్ దీన్ని సాల్వ్ చేద్దాం ఇది మాడ్యులస్ ఫంక్షన్ అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ సో హవెవర్ ఇది రూట్ లో ఉంది అంటే కంపల్సరీగా మాడ్యులస్ ఫంక్షన్ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ జీరో మాడ్యులస్ ఎక్స్ కంపల్సరీ జీరో అవ్వాలి అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఎక్స్ నెగటివ్ ఎక్స్ అడిపోతుంది పాజిటివ్ ఎక్స్ అవుతుంది సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ కన్నా పెద్దది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ మనం టెస్ట్ చేసుకుందాం ఎక్స్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎవరు పెద్దగా ఉండాలి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ పెద్దగా ఉండాలి ఎక్స్ మైనస్ త్రీ తీసుకోండి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ప్లస్ త్రీ అవుతుంది అంతే కదా ఎక్స్ మైనస్ త్రీ అయితే మాడ్యులస్ ఆఫ్ మైనస్ త్రీ ప్లస్ త్రీ అవుతుంది ఎక్స్ మైనస్ ఫైవ్ తీసుకోండి ఇది ఫైవ్ అవుతుంది ఎక్స్ జీరో తీసుకోండి జీరో అవుతుంది ఎక్స్ ఫోర్ తీసుకోండి ఫోర్ అవుతుంది ఎక్స్ సెవెన్ తీసుకోండి సెవెన్ అవుతుంది సో ఒకసారి చూడండి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ కన్నా ఎప్పుడు పెద్దగా ఉంది ఇక్కడ పెద్దగా ఉంది మైనస్ త్రీ కన్నా త్రీ పెద్దది మైనస్ ఫైవ్ కన్నా ఫైవ్ పెద్దది నెగటివ్ నెంబర్స్ ఎక్స్ వాల్యూ నెగటివ్ నెంబర్స్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ నెగటివ్ నెంబర్స్ అయినప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూ పాజిటివ్ నెంబర్స్ వస్తుంది కాబట్టి ఆ కేసులో మోడ్ ఎక్స్ పాజిటివ్ అవుతుంది పెద్దది అవుతుంది ఎక్స్ కన్నా ఎప్పుడు ఎక్స్ నెగటివ్స్ అయినప్పుడు ఎక్స్ జీరో అయినప్పుడు చూడండి మోడ్ ఎక్స్ కూడా జీరో ఇవి రెండు ఈక్వల్ ఇవి రెండు ఈక్వల్ ఇవి రెండు ఈక్వల్ అంటే వీళ్ళందరికీ ఈక్వల్ అవుతుంటారు జీరో పైన నెంబర్లకి వీళ్ళిద్దరు ఈక్వల్ అవుతారు కానీ గ్రేటర్ దాన్ అవ్వదు సో ఇది గ్రేటర్ దాన్ అవ్వాలంటే ఎక్స్ ఖచ్చితంగా ఆల్ నెగటివ్ నెంబర్స్ ఆల్ నెగటివ్ నెంబర్స్ ఆల్ నెగటివ్ నెంబర్స్ అంటే జీరో ఇంక్లూడింగ్ కాదు జీరో తీసుకోకూడదు ఓన్లీ నెగటివ్ నెంబర్స్ అంటే జీరోకి ఇటువైపు అంటే నెగటివ్ ఇన్ఫైనైట్ నుంచి జీరో వరకు నెగటివ్ ఇన్ఫైనైట్ నుంచి రైట్ ఓకే ఇది డొమైన్